Andhra Pradesh Mantri Vasamsetti Subhash Prajala Manishani Ayana Abhimanulu Koniyadaru Ichina Mata Cheppina Hamini Kachitanga Nerveristaru Andhra Pradesh Assembly Ennikallo Ramachandrapuram Nunchi MLA Ga Gelichi Mantri Ayina Vasamsetti Subhash Tananu Gelipinchina Prajala Kosam Hyderabad Lo Atmiya Sammelanam Nirvahinchadam Anandanga Undannaru Peda Prajalu Ekkada Unte Vasamsetti Subhash Akkada Untarantunna Abhimanulato Maa Pratinidhi RK Full Details నాయకుల దగ్గరికి ఓటర్ జనాలు వెళ్తారు కానీ ఇప్పుడు ఆ నాయకుడే తమ దగ్గరికి వచ్చే ఆనందంలో ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు అయితే ఎందుకు ఆ నాయకునికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ నాయకునితో వీళ్ళకున్న అనుబంధం ఏంటి ఆ నాయకుడు మంత్రి అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది ఎందుకోసం ఆయనకి ఈ ర్యాలీగా ఆ సన్మానం చేశారని ఉద్దేశం ఉన్నారు అయితే ఇక్కడ వినోద్ కుమార్ వినోద్ ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు వాసిమిశెట్టి సుభాష్ గారు ఇక్కడికి వస్తున్నారు మీకు ఎలా ఉంది ఒక మంత్రిగా గెలిచిన తర్వాత మీ దగ్గరికి వస్తున్నాడు ఆయన మాకు చాలా ఆనందంగా ఉందండి ఆయన మినిస్టర్ అయ్యాక ఆయనతో ఆయన మినిస్టర్ అవ్వకముందు ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరూ కోసం ఆయన మళ్ళీ వచ్చి ఆయన కృతజ్ఞత చెప్పుకోవడానికి మా కోసం వచ్చారు అది మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే సాధారణంగా నాయకుడు గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే గాను మంత్రి అయిన తర్వాత అందరూ కార్యకర్తలు కానీ ఆయన పనిచేసిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం సాధారణంగా విషయం అయితే ఆయన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు ఇది ఏ విధంగా ఉంటుంది ఇది చాలా సంతోషమేనండి ఆయన జనరల్గా ఆయన మనస్తత్వం కానీ చాలా ఇది ఆయన ఏది ఎప్పుడు మర్చిపోడు ఆయన అన్న మాట ఆయన చెప్పింది ఎప్పుడు చేస్తారు ప్రజల మనిషి ఆయన మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆయన రావడం మీ నియోజకవర్గం కోసం ఆయన ఎలాంటి కమిట్మెంట్ ఉన్నారు ఏ వాగ్దానాలు చేశారు ప్రత్యేకంగా మా అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆయన మా అందరికీ కూడా మంచి వెన్నుదన్నుగా మా ప్రత్యేకంగా సెట్టువెల్జ కులానికి ప్రత్యేకంగా ఈయన మంచి నాయకుడిగా ఉన్నారు మా అందరికీ కూడా ఆయన ఉండటం వలన మేమందరం కూడా ఎదరికే ముందడుగు వేయడానికి సుభాష్ గారిని చూసి మేమందరం కూడా ముందడుగు ఎదరికే వేస్తాము ఆయన అతి తక్కువ కాలంలోనే మంత్రి అయ్యారు ఎందుచేతనంటే ఆయన దగ్గర ఉన్న కమిట్మెంట్ ఆయన మీద ఉన్న గౌరవం ఆయనలో ఉన్న పట్టుదల కృషి దేనివల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంత్రి ఇవ్వడానికి కారణం ప్రధాన కారణం ఇదే ఇవాళ ఆయన వలన ఈరోజు అందరికీ కూడా ఒక అండగా మా అందరికీ కూడా ఒక ధైర్యంగా మేమందరం ఎదరికి వెళ్తున్నాం ఆయన చూసుకుని మీరు చెప్పండి ఆయన ఎమ్మెల్యే కాకముందే చాలా సేవా కార్యక్రమాలు చేశారు చాలా ఉద్యమాలు చేశారు ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేశారు అయితే అవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం నుంచి 6 గ్యారెంటీ అమలు చేస్తామని వాటి కోసం ఏ విధంగా అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారు ఏంటంటే ఆయన కార్యక్రమం ఇప్పటికేంటంటే ఆయన అంతకుముందు కూడా ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశాడు డబ్బు సంపాదించడం అనేది చాలామంది సంపాదిస్తారు కానీ ఈయనది ఏంటంటే మంచితనం ఈయన ఎంతసేపు పేదల కోసం ఎంతసేపు పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆయన ఉంటాడు అన్న నేను ఇలా నాకు బాగాలేదని అంటే ముందుండేది పేరు ముందు ఆయన నిలబడేది ఆయన సుభాష్ వాసంశెట్టి సుభాష్ అంటే ఈ చుట్టుపక్కల మా ఉమ్మడి తూర్పుగోదావరి మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా తెలియని వాళ్ళు అంటారు లేరు తెలంగాణ ఏపీ తెలంగాణ అంతా కూడా ఆయన కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉమ్మడి తూర్పు మన టీడీపీ గవర్నమెంట్లో ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి మా అందరి ఆకాంక్ష మా కులమనే కాదు అన్ని కులాలకి కూడా ఆయన ఒక ఎన్నుదన్ను కులాలకి అన్నింటికి కూడా ఆయనకి మాకు ఎమ్మెల్యేగా గెలవడం గెలిచిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కార్మిక శాఖ మంత్రి అవ్వడం కూడా మాకు అందరికీ కూడా మా అందరికీ ఒక సంతోషకరమైన ఆయన చేసిన కార్యక్రమాలు ఇంకా ముందుకు ఇలాగే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చెప్పండి ఏ విధంగా ఉంటాడు ఆయన మనసుతో ఏంటి ఏ కార్యక్రమాలు చేస్తాడు అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మడే మళ్ళీ మినిస్టర్ అయ్యాడు మినిస్టర్గా మీరు ఆయన నుంచి ఏం ఆశిస్తున్నారు ఆయన గురించి మనం ఏమి ఆశించక్కర్లేదండి ఆయనకి తెలుసు మొత్తం ఎవరికి ఏం చేయలేను ఇప్పుడు ఎవరికి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుకోలేని పరిస్థితి ఏమైనా ఉంటే పీజీలు కడతాం కానీ హాస్పిటల్ పర్పస్గా ఎవరికైనా అనారోగ్యం వచ్చినా సరే ఆయన ముందుకొచ్చి హాస్పిటల్కి వచ్చి ఎంతైనా ఆయనే పరాయిస్తాడు అంతేకాకుండా ఎవరికైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే ఆయన ముందుంటాడు ఇక్కడే కాదు తెలంగాణలో కాదు ఆంధ్రాలో వెస్ట్ గోదావరిలో అన్ని దిక్కుల్ని కూడా ఆయన ముందుకొచ్చి సహకారం అందిస్తాడు ఇంకా ఆయన చేయవలసినవి చాలా ఉన్నాయి చాలామంది లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏదోటి చేయాలి ఏదోటి చేయాలని తపన పెడుతున్నాడు ఎందుకంటే ఇవన్నీ మాకు ఎలా తెలుసు అంటే మేము వనభోజనాలు అనే కార్యక్రమం పెడతాం ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమంలో అందరినీ కూడా ఆహ్వానించడానికి ప్రతి గ్రామం ప్రతి ఊరే వెళ్తాం తెలంగాణ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏంటి వెస్ట్ గోదావరి ఏంటి అన్ని దుక్కులు తీరుతాం అప్పుడు మాకు ఎక్కడ మైనస్లు ఉన్నాయో అన్నీ మాకు తెలుస్తుంది దాని మీద ఇంకా బోల్డ్ కార్యక్రమాలు ఉన్నాయి చేయవలసినవి అన్నీ చేస్తాం
ఇంకా ముందు ముందు కూడా సుభాష్ గారు ఎన్నో చేయాలి. ఇంకా ఏమీ అయిపోలేదు. ఇప్పుడు ఇంకా చాలా చేయవలసిన అన్ని కూడా అందరికీ అన్ని కులాలు ఆ కులం ఈ కులం అని ఏం లేదు. అన్ని కులాలకి కూడా ఏం చేస్తారు. సుభాష్ గారు అయితే ఎవరైతే ఉన్నారు మొదటి నుంచి ఎమ్మెల్యే కాకముందు నుండి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడుతూ అనేక ఉద్యమాలు చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేతో ఆయన మంత్రి కూడా అయ్యారు. ఆ మంత్రికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి మరింతగా ఎదగాలని వీళ్ళంతా ఆశిస్తున్నారు. కెమెరామెన్ రవితేవ రామకృష్ణ, HMTV హైదరాబాద్.